హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అందరూ అడిగే క్వశ్చన్ నెక్స్ట్ ఏం? ఆబ్వియస్లీ జాబ్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ఛానల్. మీకు మన ఛానల్లో నోటిఫికేషన్స్, రిజల్ట్స్, జాబ్ అప్డేట్స్ చూసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం. హై టు ఆల్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో దీనిపై నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో డేట్ ఉంది కాబట్టి అప్లై చేసుకోని వాళ్ళు అప్లై చేసుకోండి. సో జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనమాట. పే స్కేల్ 19,900 వరకు ఉంటుంది, 63,200 వరకు పే స్కేలు. సో ఈ పోస్టులు అనేది రెండు ఉన్నాయి. రెండు ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళకి కేటాయించారు. ఏజ్ వచ్చి 18 to 25 ఇయర్స్ అనమాట. అలానే రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ కాబట్టి. సో మీరు ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన పోస్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనమాట. సో పే స్కేల్ 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఒక పోస్ట్ ఉంది. ఏజ్ వచ్చి 18 to 25 సంవత్సరాలు. సో అసిస్టెంట్ బేసిస్ అనమాట. సో ఈ రెండు పోస్టులకి ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆఫీషియల్ వెబ్సైట్ ఇది CPCB.NIC.in అనమాట. సో అప్లై చేసుకోవడానికి ఇంకా డేట్ ఉంది. సో మీరు అప్లికేషన్స్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాల్సి వస్తుంది. సో 30 డేస్ లోపు. సో అఫీషియల్ అడ్రస్ ఇది అనమాట. సో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పరివేష్ భవన్, ఈస్ట్ అర్జున్ నగర్, సహదారా, ఢిల్లీ అనమాట. సో ఇక్కడ మీరు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది అనమాట, CPCB.NIC.in అనమాట. సో ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ డేట్ 24/3/2018. సో ఎండ్ డేట్ 23/4/2018 అనమాట. సో మీరు అడ్వర్టైజ్మెంట్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా అప్లికేషన్ ఫార్మాట్ ఇక్కడ మీరు డైరెక్ట్. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేశారంటే సో అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఫిల్ చేసి ఆ అడ్రస్, నేను చెప్పిన అడ్రస్ సెండ్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అందిస్తాను. థ్యాంక్స్.